వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు ప్రతిపాదన చేశారు. కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో క్రికెట్ స్టేడియంకు అవసరమైన దాదాపు 15 ఎకరాల స్థలాన్ని పులివెందుల మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ పొలాల్లోకి కేటాయించుకునేందుకు కౌన్సిల్ తీర్మానించారు. దీంతో పులివెందులలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డితో పాటు పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాలకవర్గం మున్సిపల్ అధికారులు పలు సూచనలు సలహాలు అందిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. మెరుగైన సౌకర్యాలు కలిగాలంటే పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రతి ఇంటికి యూజర్ ఛార్జ్ వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీకి రెసిడెన్షియల్కు 60 రూపాయలు, కమర్షియల్కు 150 నుంచి 200 రూపాయల వరకు చేసిండ్రు. ఫంక్షనాలకు ఏదైతే చెత్త ఉత్పత్తి ఎక్కువ చేస్తాయో దానికి చట్టం బట్టి కూడా పేమెంట్ చెప్పిండ్రు. దాంట్లో నిన్న కూడా గౌరవ శ్రీలక్ష్ మేడం మున్సిపల్ సెక్రటరీ గారు ఈ ఊరిలో ఎంత వేస్తారని ఆర్డర్ జరిగింది. 60 రూపాయలు అంటే 60 రూపాయలకు మీకు గిట్టుబాటు కాదు, ఇంకా కొద్దిగా ఎక్కువ పెట్టాలా, 60 రూపాయలు సరిపోదని చెప్పింది. ఏమి అంటే ఆమె మొత్తం ఎన్ని ఆర్డర్లు తిరుగుతున్నాయి, ఎంతమంది వర్కర్ ఉన్నారు, నెలకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ విధంగా మొత్తం సంవత్సరానికి ఎంత అవుతుంది, ఆ వచ్చేదంతా కూడా దీంట్లోనే రాకపోవాలంట. ఓఎన్ఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ప్రజల దగ్గర నుంచే వసూలు చేసి అదే ఖర్చు పెట్టాలంట. ఆ విధంగా చేయకపోతే మున్సిపాలిటీలో మెరుగైన సౌకర్యాలు కల్పించలేరు కాబట్టి ఆమె పెంచమని చెప్పడం జరిగింది. కానీ దానికి వేరే కారణాలు రావాలని చెప్పిండ్రు. మనం పెంచకూడదు, మనం ఈ రేట్లోనే ఉంటామని చెప్పి మనం ముందుగానే మన పబ్లిక్ను మానసికంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు. రేపు కౌన్సిల్ ఐటమ్లో వీలైనా మేము అజెండా రూపంలో కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీకు పాక్షికంగా ఇది చెప్తాము, ఇది మనం మీ అందరూ తయారుగా ఉంటారనే ఉద్దేశంతో కాబట్టి ఇది మ్యాండేటరీ చేసింది. సెంట్రల్ మాత్రం జరిగింది దానికి మనము మన నిరభ్యంతరం అంటే మున్సిపాలిటీ పత్రం తహసీల్దార్ ద్వారా కావాలని అర్జెంటు నిన్ననే కావాలన్నారు. నిన్న సాధ్యం కాదని చెప్పినాం, ఈరోజు మీటింగ్ అయిపోయింది ఇవ్వలేమని చెప్పినాం. కాబట్టి ఈరోజు మీటింగ్లో అది టేబుల్ అయింది. అయితే సరిపోవడం మంచిది. తర్వాత మీ యోగ మాస్క్ లాగా తిరుగుతూ ఉంటే కూడా ఖచ్చితంగా మాట్లాడండి. వీలైతే మీ దగ్గర మాస్క్ ఉంటే మాస్క్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే మాస్క్ లాగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి మాస్క్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే మరీ ముఖ్యంగా చాలామంది ఎందుకు తిరుగుతున్నారో అవసరంగా తిరుగుతున్నారు, వాళ్ళ మీద కట్టడి చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ప్రతివాడి ప్రధానంలో మధ్యాహ్నం వండుకునేవారికైనా షాపు షాపులు వండుకునేవారికైనా షాపు షాపులు వండుకునేవారికైనా షాపు వండుకునే పెట్టి నేను వండిస్తాను కదా. షాపులో వండుకునేవారికి పెట్టాలి బాగుంటుంది అని షాపులు అందిస్తాను. ఇది కఠినంగా ఉంటే తప్పకుండా మేము కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి రైతే అందరికీ కూడా మరవి తప్పకుండా మీ వార్డు పరిమితి వరకు మీరు జరగండి. బయట మీరే చోట్ల వాళ్ళు చేయండి. అయితే మీ వార్డు పరిమితిలో ఎవరైనా మాస్క్ వేసుకోకుండా ఇందాక కమిషన్ దిగట్లు ఎవరైనా పనులు చేసేసి ఉంటామో వాళ్ళు ఎక్కడికిచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కొంచెం బాగుంటుంది అనే విషయం తెలుసు కదా. సో అందరికీ కూడా ఇచ్చే తెలియజేయాలని ఒక్కరికి థ్యాంక్ యూ.